శ్లేవుగుర్తు పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మరియమాత పూజిత మాసము 19వ రోజు. దేవమాతకు దుఃఖము పుట్టించిన 3 కారణములు. 1వది, జేసువు వర్ణింపరాని పాటులను అనుభవించి మృతి చెందిననియు. 2వది, జేసువు సత్యవేదము బోధించినప్పుడు మిక్కిలి కష్టములు చెందుననియు. 3వది, జేసువు పడిన పాటలు అనేక పాపాత్ములకు వ్యర్థముగా పోవుననియు దేవమాత చాలా వ్యాకులం అనుభవించెను. తన కుమారునికి సంభవింపబోవు సకల పాటులను దేవమాత ముందే ఎరిగియుండెను. అందుచేత ఆమె దివ్యబాలుని ముఖ కమలము చూచినప్పుడెల్లా అది రక్తము చేతను ఉమిసిన ఉమ్మి చేతను విరూపము మొందననియు, ఆయన తిరుహస్తములను చూచినప్పుడు అవి ఇనుప చీలల చేత కొట్టబడిననియు చింతించుచుండెను. మరియు ఎవరో ఒకరు దేవాలయమునకు పోయి వేద నియమముల చొప్పున సర్వేశ్వరునికి ఏదైనా బలి సమర్పించుట కన్యమరియమ్మ చూచినప్పుడు తన కుమారుడగు జేసువు తన రక్తమంతా చిందించి మనుష్యులను రక్షించుటకు తన్ను తాను ప్రతి అయిన సర్వేశ్వరునికి ఒప్పగించుకొనుననియు ఆమె తలంచుకొనుచుండెను. జరుగుబోవు దుర్వర్తమానములన్నింటినీ దేవమాత ముందెరిగి తన మనస్సులో ఎడతగక ధ్యానించుట చేత ఆమె బహు బాధ కలిగెను. అయినను మన ఆత్మలను నరకము నుండి రక్షించుటకు జేసువు అట్టిపాట్లను పడవలసినదని తెలిసి దేవమాత పడిన బాధను ఎంతైననో ఆమె క్లేశమును ఓర్పుతో అనుభవించుచు ఒక్కసారైనను దేవునిపై మొరపెట్టినది కాదు. ఆమె పడిన దుఃఖము మన ఎడల వ్యర్థమైపోకయు మన ఆత్మలు చెడిపోకయు ఉండునట్లు వ్యాకుల మాతను చూచి వేడుకొనిదముగాక. దేవమాత దుఃఖమునకు 2వ కారణమేమనగా, తన కుమారుడైన జేసువు అనుభవింపబో కష్టములను దారిద్ర్యమును విరోధులు అతని మీద వేయు నిందలను చెప్పు చాడీ కొండములను అబద్ధ సాక్ష్యములను అనేక దురితములను తెలుసుకొని దేవమాత మిక్కిలి దుఃఖపడినది కాక అవి అన్నీ తనకు జరిగినట్టుగానే అనుభవించెను. అయినను దైవ చిత్తము చొప్పున జరుగు ఆ దురితములకు జేసువు లోబడవలేనని ఎరిగి ఆమె కూడా దైవ చిత్తమునకు లోబడి తనకు వచ్చిన బాధలను మిక్కిలి ఓర్పుతో సహించుకొనుచూ వచ్చెను. మనకు కస్తి సంకటములు వ్యాధి వేదనలు కలిగినప్పుడు దేవమాత నడుచుకున్న ప్రకారము అవి అన్నీ దైవ చిత్తము చొప్పున సంభవించినని తలంచి ఓర్పుతో సహించుచు దేవునిపై మొరపెట్టుకుందుముగాక. దేవమాత అంతటి వ్యాకులము అనుభవించుటకు విశేష కారణమేమనగా, సర్వేశ్వరుడు పంపిన రక్షకుని అనేకులు విశ్వసింపక అతని దివ్య బోధనలు వినక ఆయన ఉపకారములను ఉపేక్షించి తనను రక్షింపవచ్చిన జేసువు ఎడల కృతజ్ఞత లేమితనమును దేవమాత చూచి ప్రలాపించి పరితాపమునందెను. అంతేకాక తన కుమారుడు అనేక పాపాత్మల కొరకు వ్యర్థముగా పాటుపడుననియు అతని స్వంత జనులైన జూదులు మూర్ఖతనము చేతను పాపము చేతను సర్వేశ్వరుని యొక్క కోపము తమ మీదకి రప్పించుకొని నరకములో త్రోయబడుదురనియు, వారు లోకము ముగియు వరకు కన్నులను మూసుకొని జ్ఞాన ప్రకాశము లేక గ్రుడ్డివారై తిరుగుదురనియు దేవమాత ఎరిగి చెప్పనలువి కాని కస్తి పొందెను. క్రీస్తువులారా, మనము పాపము చేయనప్పుడు జేసువు పడిన పాటలు మనకు నిష్ప్రయోజనమైపోవుటకు మన పాపముల కారణమైనందున దేవమాతకు మరలా కస్తి రప్పించుచున్నాము. కాబట్టి జూదులకు పెట్టిన శిక్ష సర్వేశ్వరుడు మనకును పంపునని భయపడి అతని కోపము మన మీద పడకుండునట్టుగా దేవమాతను ప్రార్థించదముగాక. అద్భుతము. 8వ శతాబ్దమున సింహరాయులను చక్రవర్తి కాన్స్టాంట్ పట్టణమును పరిపాలించు కాలమున తిరుసభ విరోధులు కొందరు బయలుదేరి దేవమాత
మొదలగు పునీతుల పటములకు స్వరూపములకు గౌరవము చూపరాదని ప్రకటించిరి. చక్రవర్తి వారితో ఐక్యమై క్రీస్తువులను అనేక బాధలు పెట్టుచుండిరి. అట్టి కాలములో దమాస్కో పట్టణములో నివసించుచుండిన అరులప్పగారు ఆ పట్టణమునేలు రాజు యొద్ద మంత్రిగా నుండిరి. అతడు ధైర్యంతో తిరుసభకు విరోధి అయిన సింహరాయలు చక్రవర్తి నిద్రించి ఆయన రాజ్యంలోని క్రీస్తువులందరికీ లేఖలు రాసి పునీతుల స్వరూపములను వందించుట న్యాయమని బోధించి వారులను విశ్వాసమందు దృఢపరచెను. చక్రవర్తికి విరోధముగా అరులప్పగారు చేసిన పనిని చూచి అతనిపై మిక్కిలి ఆగ్రహించిరి. కానీ దమాస్కలోనున్న అరులప్ప తనకు అందుబాటులో లేనందున అతనిని అప్పుడేమీ చేయలేక అతనిని నాశనము చేయుటకు ఒక తంత్రోపాయము పన్నెను. ఎట్లనగా అరులప్ప వ్రాసిన లేఖను ఒక దానిని దొంగిలించి నేర్పరి అయిన ఒక వ్రాతభాగాన్ని రప్పించి కనుగొనుటకు సాధ్యం కాని విధమున అరులప్ప గారు వ్రాతను అనుకరించి ఒక లేఖను వ్రాయించెను. ఈ కొత్త లేఖ అరులప్ప సింహరాయలు చక్రవర్తికి వ్రాసినట్లు వ్రాయబడెను. సింహరాయ చక్రవర్తి ఒక సైన్యముతో దమాస్కు పట్టణంపై దండెత్తి వచ్చినచో సమస్త సంపదలతో పట్టణమును చక్రవర్తి వశము చేతునని అరులప్ప వ్రాసినట్లు కల్పించి వ్రాసిరి. అరులప్ప యొక్క దుష్ట తలంపునకు నేను సమ్మతింపనని తెలుపుచు సింహరాయ చక్రవర్తి తాను స్వయముగా ఒక లేఖ వ్రాసి ఆ కృత్రిమ లేఖనందుంచి స్వయముగా దమాస్కు రాజునకు పంపెను. వ్రాత నేర్పరితనము వలన రాజు అది కృత్రిమ లేఖయని క్షణమాత్రమైనా శంకింపలేదు. తన మంత్రి అరులప్పయే ఇట్టి ద్రోహపు లేఖ వ్రాసినని నమ్మెను. రాజు ఆగ్రహంతో అరులప్పను పిలువనంపి ఆ జాబును అతనికి చూపించెను. అప్పుడు అరులప్ప ఆ జాబును చూచి తన వ్రాత వలె నుండిట చూచి అది తన ఎడల పనిన కపట తంత్రమని ఎరిగి తాను అట్టి జాబు నెన్నడనూ వ్రాయలేదని నిజము చెప్పెను. ఆయనను దమాస్కు రాజు అరులప్ప చెప్పినది నిజమని అంగీకరింపక కోపించి అతని కుడి చేతిని నరికివేయ ఆజ్ఞాపించెను. మరియు అరులప్ప చేసిన తప్పు అందరూ తెలుసుకున్నట్లు నరికిన చేతిని వీధిలోనొక మ్రానికి కట్టిపెట్ట ఆజ్ఞాపించెను. అరులప్ప ఒంటి చెయ్యివాడై ఇంటికి పోయి రాజు కోపము అణిగినదేమో చూతమని వచ్చి ఖండించిన తన చేతిని తిరిగి తనకిప్పింపుమని రాజును బ్రతిమాలెను. సింహరాయ చక్రవర్తి తనకు వ్రాయించి పంపిన జాబు అబద్ధమని రాజు కొంత సందేహపడి తన మంత్రియగు అరులప్పపై మనస్సు కరిగి నరికిన హస్తమును అరులప్పకు తిరిగి ఇచ్చివేయమని కట్టడి చేశెను. అంతటా అరులప్ప ఆ చేతిని తీసుకొని దేవమాత గుడికి పోయి మిక్కిలి భక్తితో దేవమాతనిట్లు ప్రార్థించెను. నా ఏలినరాల, నేను చక్రవర్తిని ఎదిరించి మీ స్వరూపములను వందించుట న్యాయమని వ్రాసినందున నా హస్తము నరకబడినది కదా. మీ స్వరూపములను గౌరవించుట మీకు తగిన వందనమనియు చక్రవర్తి నాకు విరుద్ధముగా వ్రాసిన లేఖ అబద్ధమనియు అందరికీ తెలియనట్లు నా హస్తమును తిరిగి నాకు అతికించిన ఎడల ఆ హస్తముతో ఇక మీదట మరీ ఎక్కువగా మీకు స్తోత్రములు వ్రాసెదను అని ప్రార్థించి దేవమాతను నమ్మి హస్తమును మణికట్టునకు చేర్చగా అది మొదటి వలె అద్భుతముగా అతుకుని పోయెను. ఈ సంగతిని దమాస్కు రాజు విని అరులప్పను పిలువ నంపించెను. త్వరపడి తాను అరులప్పగారి హస్తమును నరికినందుకు క్షమింపుమని అడిగెను. అరులప్పగారికి ఏమి కావలసినను అడిగినచో ఇచ్చేదనని చెప్పగా అరులప్పగారు తనకేమీ అక్కరలేదనియు తనకు మంత్రి పదవి తీసివేసిన అదే 10,000 చెప్పెను. అట్లు రాజు సెలవు పొంది అచ్చట కొలువు మాని ఇంటికి పోయెను. తదనంతరము తాను మరణ పర్యంతము దేవమాతకు మేలెరిగిన స్తోత్రములు చెల్లించుచు ఆమెకు కృతజ్ఞుడై ఆమెను గూర్చి అనేకములైన వ్రాతలు వ్రాసెను. కన్యమరియమ్మ అరులప్ప గారికి చేసిన అద్భుతమునకు గుర్తుగా ఆ చోటు చుట్టూ ఒక ఎర్రని గుర్తుండెను. క్రీస్తువులారా, మనమెప్పుడునూ దేవమాత స్వరూపములను గౌరవించుచు ఇతరులు కూడా గౌరవించినట్లు
మన చేతనైన మట్టుకు ప్రయాసపడుదుము. జపము. సకల దేవ వరప్రసాదముల చేత నిండిన మరియమ్మ, సర్వేశ్వరుడు నాకు చేసిన మితిలేని ఉపకారములను, నేను సర్వేశ్వరునికి చూపిన మేలెరగని తనమును తలంచినప్పుడు నాకు కఠోరమైన తీర్పు రావచ్చునని తలంచి భయపడుచున్నాను. అయినను సర్వేశ్వరుడు మేము పాపాత్ములకు శరణుగా ఉంచి ఉన్నాడని ఎరిగి, మీరు నా కొరకు వేడుకొనదరనియు, నేను మీ దివ్యకుమారుని యొద్ద లెక్క చెప్పబో దినమందు నా కొరకు మాట్లాడుదురనియు నమ్ముకొనుచున్నాను. అందుకు నేను ముందు చేసిన పాపములన్నింటినీ విసర్జించి ఇక మీద పాపము చేయకుండా నాకు సహాయం చేయి నవదరించవలేనని మనవి చేయుచున్నాను. ఆమేన్.